ఈ రోజు గుమ్మగుమ్మలో ఏం చేస్తున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నానండి. కంద పాలకూర. కంద పాలకూర? yes. నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. yes. కంద అనేది దుంప కదా? అవునండి. అండ్ పాలకూర, లీఫీ పాలకూర ఏంటంటే కొంచెం పేస్ట్ లా తీసుకుంటున్నాం, అంటే మనకు కొంచెం గ్రేవీ లా వస్తుంది. సో మనం ముక్కల్లా వేసేసుకుంటాం. ఓకే, కంద పాలకూర కర్రీయా? కంద పాలకూర. ఓకే, అంటే కర్రీ లానే వచ్చేస్తుంది. ఓకే రాజ్ గారు, కంద పాలకూర అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కంద పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, పాలకూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే పాలకూరని కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. సో ఇది ఒక పేస్ట్ రెడీ ఉంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుందండి, ఎందుకంటే మనం కంద ముక్కలు కూడా ఉడికించే పెట్టేసుకున్నాం కదా. అవునా? ఓకే. ఆయిల్, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు, సో ఇది కూరలా ఉంటుంది కదా, పులుసులా ఉండదు, గ్రేవీ గ్రేవీ టైప్లోనే వస్తుంది. సో కొంచెం ముద్దలా చేసుకోవాలనుకుంటే పాలకూర మనం సన్నగా తరిగేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి పేస్ట్లా చేస్తున్నాం. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పాలకూర ఉడికించేటప్పుడే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా 2-3 దాంట్లోనే యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా వస్తుంది, కొంచెం ఘాటుగా. ఓకే, సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కంద ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, సో ఈ ముక్కలు కొంచెం మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఆ ఫ్లేవర్ అంతా కొంచెం పట్టేసుకుంటే సరిపోతుంది, కాస్త వేగాలండి. ఓకే ఓకే అండి, అది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, కీరా దోశను తిన్నా, కీరా దోశను రసంలాగా చేసుకుని తాగినా కూడా కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చిట్కా చూసాం కదా రాజుగారు, ఫ్రై అయిపోయిందా? సరిపోతుందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పాలకూర పేస్ట్ అండి. ఓకే, దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో ఆకుకూరలతో చేసుకున్నప్పుడు మనకు ఈ జీలకర్ర పొడి అనేది ఆ టేస్ట్ అనేది బాగా యాడ్ చేస్తుంది. పాలకూరైనా ఇంకేమైనా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చా? ఇలా వేరేది ఏదైనా మన తోటకూర యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఘాటు ఉండాలి అనుకుంటే కొంచెం పుదీనా పేస్ట్ కానీ, కొత్తిమీర పేస్ట్ కానీ, మేతి కాంబినేషన్లో అలా తీసుకోవచ్చు. సో కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం బచ్చల కూర కానీ, చుక్క కూర ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఈ జనరల్గా కంద ప్లేస్లో మనం పన్నీర్ యూజ్ చేస్తాం కదా, అవునండి, ఇప్పుడు డిఫరెంట్గా కంద యూజ్ చేస్తాం, కంద యూజ్ చేస్తాం. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం దాంట్లో మగ్గితే చాలండి. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ థిక్నెస్ అనేది మనకు సరిపోతుంది. ఓకే, సో దీంట్లో కావాల్సిన ఏమైనా గింజలు కానీ, అంటే శనగలు, బఠానీలు అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఇది రొట్టెతో కానీ రైస్తో రెండింటితో కూడా చాలా బాగుంటుందండి. ఓకే,
ముందుగా పాలకూర అండ్ కంద ఉడికించి పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. సో పాలక్ పన్నీర్లో వేసుకున్నట్టుగా కావచ్చు, కొంచెం పెరుగు కానీ చివరాకరణ కొంచెం క్రీమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, కంద పాలకూర రెడీ అండి. చూసారు కదండి, కంద పాలకూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కంద పాలకూర తయారు చేసే విధానం, ముందుగా పాలకూర ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కంద ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద పాలకూర రెడీ. కంద పాలకూర తయారీ విధానం చూసాం కదా రాజ్ గారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. సో మనం కంద ముక్కలు ముందుగా కొంచెం వేయించాం కదా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లితో పాటు. సో మనం పాలకూర వేసిన తర్వాత ఆ కంద ఫ్లేవర్ కూడా కొంచెం పాలకూరకు వచ్చేసింది. అవునవును, పాలకూరలో వచ్చింది. సో బాగుంది. సో అప్పుడప్పుడు అంటే పన్నీర్ రెగ్యులర్ గా పన్నీర్తోనే కాకుండా మనం ఇలా కందతో కూడా ట్రై చేస్తే సో కందతో ఇంకో కొత్త వెరైటీ అనేది కూడా వచ్చేస్తుంది. అవును, ఆ పాలకూర గ్రేవీ కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంది. యెస్, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.